కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. క్యాంపాఫీస్లోని బాధ్యతల స్వీకరణోత్సవ కార్యక్రమం ఉండబోతోంది. నిన్న ఇప్పటికీ విజయవాడలోని తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ మొత్తం కూడా కలెత్తిరిగారు పవన్ కళ్యాణ్. కొన్ని సూచనలు, మార్పులు, చేర్పులు కూడా చేశారు. అయితే మొదట్లో సచివాలయంలోని తన ఛాంబర్లో పదవి బాధ్యతల స్వీకరణోత్సవం ఉండబోతున్నట్టు అందుకు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కేటాయించినటువంటి ఛాంబర్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో మొదటగా 212 నెంబర్ రూమ్ అందరిని కేటాయించబోయారు. కానీ తర్వాత 211 ఆ రూమ్ని ఆయన కేటాయిస్తుందని తీసుకున్నారు. కొంత ఛాంబర్ల విషయంలో మార్పులు చేయడం కారణంగానే ఈరోజు పదవి బాధ్యతల్ని సచివాలయంలో కాకుండా విజయవాడలో తన కేటాయించినటువంటి క్యాంప్ కార్యాలయంలో తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి కాసేపట్లో ఆయన విజయవాడలో తన క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కేటాయిస్తే నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. ఇక క్యాంప్ ఆఫీస్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఎస్, ఒకసారి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నాయి. రాజేష్, సో పవన్ కళ్యాణ్ ఏ సమయానికల్లా చేరుకునే అవకాశం ఉంది? సో దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్, మరి కాసేపట్లోనే మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం చేరుకుపోతున్నారు. 10 గంటల తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం పోలీసులు భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అనుమతి అంటే లీడర్స్ కూడా లోపలికి ఎవరికైతే అనుమతి ఉండదో వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి. నిన్న యాక్చువల్గా సచివాలయంలోనే బాధ్యతలు తీసుకుంటున్నారు. తర్వాత అక్కడ కొంత ఇంకా ఛాంబర్కి సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్న నేపథ్యంలోనే క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ లీడర్స్, అదేవిధంగా ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత 11:30కి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో సమావేశం అవుతారు. తన శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతోనూ తర్వాత ముఖ్యంగా అటు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులతో కూడా భేటీ కాబోతున్నారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. పూర్తి స్థాయిలో అంటే 5 ఏళ్లగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకి వైసీపీ ప్రభుత్వం అంటగా సరిగా పట్టించుకోలేదు. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి రూరల్ ఏరియాల పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ రోడ్ల నిర్మాణం కానీ ఏవి కూడా చేయలేదని ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రక్షాళన చేయాల్సిన ఉంది. ఆ శాఖని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ప్రక్షాళన చేయాల్సి ఉందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకి ఇష్టమైన శాఖ వచ్చిందని కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పారు. తన మనసుకు దగ్గరగా ఉన్నటువంటి శాఖలు కేటాయించారని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఆయన తన శాఖలకు సంబంధించినటువంటి అంశంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు శాఖకు సంబంధించినటువంటి గత 5 ఏళ్ళు ఏం జరిగిందనే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా 2019 నుంచి 2022 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించారు. అప్పుడు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించి గత ప్రభుత్వంలోని నిర్ణయాల మీద సమీక్ష నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 9:40కి మంగళగిరి పార్టీ కార్యాలయం బయలుదేరి క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మంత్రిగా బాధ్యత, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అయితే తీసుకోబోతున్నారు. మీరు చూస్తున్నటువంటి ఇదే క్యాంప్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు. గతంలో బొత్స సత్యనారాయణ, అదేవిధంగా అంతకుముందు దేవినేని ఉమామహేశ్వరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్గా దీన్ని ఉపయోగించుకున్నారు. ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పంచాయతీరాజ్ కమిషనర్ దృశ్యాలు మనం చూస్తున్నాం. మార్పులు కానీ అక్కడ ఏమైనా కొన్ని డిజైన్స్ మార్పులు కానీ జరిగాయా? అంటే చిన్న చిన్న చేంజెస్ మాత్రం నిన్న పవన్ కళ్యాణ్ మొత్తం కూడా లోపల క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ మాత్రమే సూచించారు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో మంత్రులు ఉపయోగించుకున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న వాస్తు మార్పులు, ఆయన ఎక్కడ కూర్చోవాలి, ఆయన సీటింగ్కి సంబంధించిన అంశంతో పాటు లోపల ఉన్నటువంటి ఇతర గదుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే పవన్ కళ్యాణ్ సూచించారు. దానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. మంత్రి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా వెళుతున్నారు. కందుల దుర్గేష్ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. ఆయన రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో
టూరిజం శాఖ మంత్రికి ఉన్నటువంటి కందుల దుర్గేష్ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మిగతా నేతలందరూ కూడా త్వరలో ఇక్కడికి చేరుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఉన్నతాధికారులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొనడానికి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పుడు మరికాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు. వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకుని తన శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. మనోజ్. రైట్ నటేష్, ఇక ఓవరాల్ గా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడికి చేరుకుని ఆయన డిప్యూటీ సీఎం గా పరి బాధ్యతలు చేసి తీసుకోబోతున్నారు. సో మొదట్లో సచివాలయంలోని రూమ్ నెంబర్ 212 తనకి ఛాంబర్ కేటాయించి జరిగింది. అక్కడ ప్రమాణ అక్కడ బాధ్యతల స్వీకరణ ఉత్సవం ఉండబోతుంటే కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొంత సచివాలయంలో రూమ్ల కేటాయింపులో కావచ్చు, ఛాంబర్ కేటాయింపులో కొన్ని మార్పులు జరగడంతో తిరిగి ఆయన తన క్యాంపు తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయంలోనే ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో మరి కాసేపట్లో అక్కడ చేరుకున్న అవకాశం ఉంది. పదవి బాధ్యతలు స్వీకరణ వచ్చిన తర్వాత 11:30 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత 12:00 గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక 12:30 పంచాయతీ సెక్రటరీస్ యూనియన్తో కూడా ఆయన మాట్లాడబోతున్నారు, అసోసియేషన్తో ఆయన మాట్లాడబోతున్నారు. ఇక 1:00 తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు. సో ఈరోజు అయితే బాధ్యతల స్వీకరణ ఉత్సవం ఉంటుంది, అధికారులతో సమీక్ష. సో ప్రస్తుతం ఆయన చేతిలో పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, గ్రామీణ నీటిపారుదల, పర్యావరణం, తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. సో తనకు ఇష్టమైనటువంటి శాఖలే, అంటే ఎందుకంటే డైరెక్ట్గా క్లోజ్లీ రిలేటెడ్ టు పబ్లిక్గా ఉంటుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ విషయం నేరుగా పంచాయతీల యొక్క సూపర్విజన్ కావచ్చు, అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కావచ్చు కొంత సూపర్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలా ఇష్టమైనటువంటి శాఖను తను కేటాయించినట్టుగా కొంత ఆయన అభివర్ణిస్తున్నట్టు తెలుస్తోంది. నా ఇప్పటికే నిన్న విజయవాడలోని తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు, పరిశీలించారు, కొన్ని మార్పులు సూచనలు కూడా చేశారు. కొన్ని చాలా వరకు ఆయన ఒక రకంగా దైవభక్తుడు కూడా. సో వాస్తువులాంటివి కూడా నమ్ముతూ ఉంటాడు కాబట్టి వాస్తువుల్లో కూడా కొన్ని కీలకమైన మార్పులు చేసినట్టు తెలుస్తోంది. సో ఈరోజు ఆయన మరి కాసేపట్లో విజయవాడ క్యాంపు కార్యాలయం చేరుకొని డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. తదుపరి ఆయన శాఖపరమైనటువంటి అధికారులతోని సమీక్ష నిర్వహించబోతున్నారు, పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్తో మీటింగ్ కనెక్ట్ చేయబోతున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా ఆయన ఈరోజు సమావేశం కాబోతున్నారు. తిరిగి 1:00 మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు.